మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే, డిటి నాయక్కు బేడీ లేచేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమా రా బాబది, అంత బేడీ లేచి తీసుకెళ్ళే పరిస్థితి లేదు. మేము చాలా హుందాగున్న వాళ్ళమే, మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీ లేచి ఇక్కడ తీసుకెళ్ళలేదు. అది సినిమాలు నువ్వు చేసుకో. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీ లేచి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది, ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. అక్కడ నగరం చాలా ప్రశాంతమైన నగరం. ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను బ్రదర్లు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినట్లు నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో బేడి లేచి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో. నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడో కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగా లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా ఎదుర్కొన్నాను. నీకు అవమానం జరిగినాయి. పరిటాబరావు ఇలాంటి వాళ్ళు గుండు కొట్టించారు, తుపాకులు పడిన తిరుగుతున్నావు నా అనుచరులు అంటున్నావు, నువ్వు తుపాకు పడిన తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరసమ్మే కంప్లైంట్ ఇచ్చింది నీ మీద. అది నీ పరిస్థితి. తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు, మేము కాదు. తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహియో గీరాహియో వేసుకుని వచ్చి తిరుగుతున్నావు. కానీ నువ్వు ఎంత తిరిగినా ప్రజలకు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక చోట తీరుతుంది, అది సినిమాలో. తీసేసుకో, నువ్వు హీరో కదా, 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో. ఏం పర్లేదు, నువ్వు సాధ్యమైంది అది ప్రజలు చూస్తారులేదు నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం దారం పూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి, నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకి నుంచి పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహి చంద్రశేఖరలాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరు కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకడ నుంచి నేను చంద్రశేఖరిని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్ను చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణం నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వే పోటీ చేసేసాయి, డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా, తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను, ఇంకోడు వస్తాడంటే మళ్ళా పిరికి మంది కింద నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను, నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు,
నీ ప్యాకేజ్ డీల్ కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరికి వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అన్నింటికంటే ముఖ్యంగా నీ క్యాడర్ని లీడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనగానే మరలా మీ క్యాడర్ అంతా డబ్బులు ఖర్చు పెడతా. కాకినాడ సర్పవరం జంక్షన్లో జరిగినటువంటి వారాహి వాహనం మించి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, అదేవిధంగా అక్కడ సభ నభూతో నభవిష్యత్ అనే విధంగా విజయవంతమైంది. దానికి ప్రధానంగా బాధ్యత వహించినటువంటి పంతొ నానాజీ గారికి, అదేవిధంగా ముత్త శశిధర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏ ప్రసంగంలో అయినా సరే ఒక స్పష్టమైనటువంటి పూర్తిగా హేతుబద్ధమైనటువంటి అంశాలతోటి వాస్తవ గణాంకాలతోటి ఆయన ఒక విమర్శ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు పరిశీలించినా కూడా అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్థానిక శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ఈ టర్ము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి అవినీతి భాగవతాలని స్థానికంగా ఆయన పైన ఉన్నటువంటి నాయకత్వం అందరూ కలిసి చేస్తున్నటువంటి భూ కబ్జాలని ఆయిల్ మాఫియాని బియ్యం మాఫియాని ఇతరత్ర ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అవినీతి భాగవతాలను ఆయన స్పష్టంగా గణాంక వివరాలతో చెప్పారు. అదేవిధంగా ఇవాళ డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఈ జిల్లాలకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారనేటువంటి మాట మన అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇవాళ తిరిగి దానికి సమాధానం చెప్పేటప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కనీసం ఏ ఒక్క అవినీతి ఆరోపణకి కూడా ఇది ఇలా జరగటం లేదు, ఈ రకమైనటువంటి దాంట్లో వాస్తవం లేదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఆయనకి లేదు. ఆయన అవన్నీ వదిలేసి అవినీతి ఆరోపణలను పక్కన పెట్టేసి ఆ అవినీతి ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా ప్రజలకి మబ్బుల్లో పెట్టి కేవలం మళ్ళీ వ్యక్తిగత దోషం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీదకి రావటం అనేది ఇది ఖచ్చితంగా కాడు వదిలేయటమే. 100% చెప్తా ఉన్నాం. మీరు ఇవాళ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ స్పష్టంగా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు ఉన్నాయో అన్నిట్లో నిజమందని ఒప్పుకున్నట్టే మీరు, ఎందువల్లంటే వాటి ఏటిని కూడా మీరు దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. మీరు మళ్ళీ మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే పరిమితం అయిపోయారంటే దీన్ని బట్టి మీరు పూర్తిగా తోక జాడించినట్టే అనిపిస్తూ ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి స్థాయి నాయకుడితో నేను